హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది, కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను, అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 28/5/2024 మంగళవారం ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9:45 వరకు నడుస్తుంది. 28/5/2024 మంగళవారం ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9:45 వరకు నడుస్తుంది. సో 9:46 నుంచి శ్రావణం నక్షత్రం నడుస్తుంది. సో మన సబ్స్క్రైబర్లో ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను. 9:46 నుంచి శ్రావణం నక్షత్రం నడుస్తుంది. సో 9:45 వరకు ఉత్తరాషాఢ నక్షత్రం నడుస్తుంది. సో ఈరోజు వినాయక కలర్స్, అదేవిధంగా లాసై కలర్ చూద్దాం. ముందుగా వినాయక కలర్ చూసినట్లయితే తెల్ల డేగ, కోడి, డేగ, తెల్ల నెమలి. వినాయక కలర్స్ తెల్ల డేగ, కోడి, డేగ, తెల్ల నెమలి. సో ఫ్రెండ్స్, వినాయక కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా లాసై కలర్ చూసినట్లయితే కాకి, కాకి, పింగళ, నల్ల నెమలి. లాసై కలర్స్ కాకి, కాకి, పింగళ, నల్ల నెమలి. సో ఫ్రెండ్స్, లాసై కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా మనకు నక్షత్రం బట్టి ఈ విధంగా నడుస్తున్నాయి. సో అదేవిధంగా మనకి రోజుకొచ్చి 5 జాములనే నడుస్తాయి. సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం 6:00 నుండి 8:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మొదటి జాము ఉదయం 6:00 నుండి 8:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డేగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డేగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. రెండవ జాము ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, డేగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, డేగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, రెండో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. మూడవ జాము ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే
నాలుగవ జామ్ ప్రకారం చూసినట్లయితే మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. నాలుగవ జాము మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డ్యాగ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డ్యాగ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. ఐదవ జాము మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, ఐదో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, నాలుగవ జాము, ఐదవ జాము, జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. అదేవిధంగా నక్షత్రం టైమింగ్ కూడా కరెక్ట్గా చూడండి. ఉదయం 9:45 వరకు ఉత్తరాషాఢ నక్షత్రం నడుస్తుంది. సో 9:46 నుండి శ్రావణ నక్షత్రం నడుస్తుంది. సో ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్లు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను.